కాళేశ్వరంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన రిపోర్ట్ ఇచ్చింది। కాళేశ్వరం డ్యామ్ నాణ్యతకు సంబంధించి సరిగ్గా లేదంటూ ఆ రిపోర్ట్ లో వెల్లడించింది। ఇక మేడిగడ్డ బ్యారేజ్ ప్లానింగ్ డిజైన్ సరిగ్గా లేదన్న సేఫ్టీ అథారిటీ మొత్తం బ్యారేజీని పునాదుల నుంచి తొలగించి మళ్ళీ నిర్మించాలని చెప్తోంది। ఇక బ్యారేజీ పునాది కింద ఇసుక కొట్టుకుపోయిందన్న సేఫ్టీ అథారిటీ ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉందని చెప్తోంది। అన్నారం సుందిల్లా బ్యారేజీలకు కూడా ఇదే సమస్య వచ్చే ఛాన్స్ ఉన్నందున డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజ్ బలహీనపడిందని చెప్తోంది। ఇక సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా బ్యారేజ్ను ఉపయోగించొద్దంటూ సేఫ్టీ అథారిటీ సూచిస్తోంది। కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ అంశాలను రిపోర్ట్లో వెల్లడించింది। మేడిగడ్డ బ్యారేజ్ ప్లానింగ్ డిజైన్ సరిగా లేనందునే కొంగినట్టుగా చెప్తోంది। మొత్తం బ్యారేజ్ని పునాదుల నుంచి తొలగించి మళ్ళీ నిర్మించాలంటోంది సేఫ్టీ అథారిటీ। బ్యారేజ్ పునాది కింద ఇసుక కొట్టుకుపోయిన కారణంగా ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత కూడా దెబ్బతిన్నట్టుగా చెప్తోంది। అలాగే పటిష్టత సామర్థ్యం కూడా తక్కువగా ఉండడంతో ఈ బ్యారేజ్ కొంగినట్టుగా చెప్తోంది। అలాగే అన్నారం సుందిల్లా బ్యారేజ్లకు ఇదే సమస్య వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ఆ రిపోర్టు వెల్లడించింది। డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా చెప్తోంది ఆ సర్వే రిపోర్ట్। రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి దీక్ష లైవ్లో జాయిన్ అవుతున్నారు। దీక్ష, మేడిగడ్డ బ్యారేజ్ అలాగే దానికి సంబంధించిన డిజైన్ ప్లానింగ్ సరిగా లేదంటూ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సంచలన నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది। ఇంతకీ ఆ నివేదికలో ఏం చెప్తోంది, దానికి సంబంధించి ఎలాంటి సూచనలు ఇస్తోంది? సో ప్రస్తుతం ఆ డ్యామ్ అన్నది ఉపయోగించకూడదు అన్న విషయం మాత్రం వెల్లడించింది। ఎందుకు అనగా ఆ డ్యామ్ కట్టడము చాలా నిర్లక్ష్యంగా కట్టారు అని మనకి ఉన్న సమాచారము। అండ్ ఆ డ్యామ్ కట్టడంలో ఎలా అంటే మనం ఫస్ట్ పునాది వేసినప్పుడు అది కింద వరకు మెయిన్ స్టోన్ వరకు వచ్చిందా రాలేదా అన్నది వారు క్లియర్ గా చూడకపోవడం వల్లనే ఇది ఇలా మనం ఎదుర్కొన్నాము అన్న విషయం మనకి వెల్లడించింది। ఎందుకంటే కింద ఫస్ట్ మడ్ ఏదైతే ఉందో ఆ మడ్ వరకు వాళ్ళు మాత్రం అక్కడి వరకే చూసుకున్నారు, కానీ ఆ మడ్ కింద ఇంకా వాటర్ లేయర్ అనేది ఉంది, దాని తర్వాతనే స్టోన్ అన్నది ఉంది। సో ఆ స్టోన్ నుంచి కట్టాల్సిన మార్గం కాబట్టి వాళ్ళు అలా కట్టకపోవడం వల్ల, ఆ నిర్లక్ష్యం వల్లనే ఇలా ఎదుర్కొన్నారు అన్న విషయం మాత్రం మనకి వీళ్ళు చెప్పడం జరిగింది। అందులోనూ ఆ మట్టి ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఇప్పుడు ఆ మట్టి నీటి వల్ల తొలగిపోవడం తోటి సో ఆ పిల్లర్ అనేది డిస్టర్బ్ అవ్వడం జరిగింది। సో అట్లా మనకి 5th పిల్లర్ నుంచి స్టార్ట్ అయింది। సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతము ఉపయోగం చేయకూడదు అని మాత్రము సేఫ్టీ అధికారులు చెప్పడం జరిగింది। సో ఇదంతా మళ్ళీ తొలగించి కట్టాలి, తప్పక మళ్ళీ కట్టాలి। సో ఇటువంటి ప్రమాదం రాకుండా ఉండాలి అంటే ప్రస్తుతం ఇప్పుడైతే ఈ డ్యామ్ ఉపయోగం మాత్రము ఆపేయాలి అని మాత్రం చెప్పడం జరిగింది సేఫ్టీ అధికారులు। సుందిల్లా బ్యారేజ్ కావచ్చు, అన్నారం బ్యారేజ్ కావచ్చు, వీటికి కూడా ఇదే సమస్య వచ్చే ఛాన్స్ ఉందని చెప్తోంది। అవి కూడా ప్రస్తుతానికి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఉపయోగించొద్దంటూ ఈ రిపోర్ట్ చెప్తోంది। సో దానికి సంబంధించి ఇంకెలాంటి సూచన చేస్తుంది? ప్రస్తుతానికి ఈ బ్యారేజ్ల సేఫ్టీకి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సర్వే రిపోర్ట్ చెప్తోంది। సో ఖచ్చితంగా మళ్ళీ ఆ డ్యామ్ ఇప్పుడు మిగతా 2 డ్యాములు కూడా, అన్నారం డ్యామ్ కానీ మిగతా 2 డ్యాములు కూడా ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి కంప్లీట్ గా రీచెక్ చేసి సేఫ్టీ మేము చెక్ చేసిన తర్వాతనే ఉపయోగంలో వాలి అని సేఫ్టీ అధికారులు చెప్పడం జరిగింది। సో ప్రతి ఒక్క పిల్లర్ ని కూడా మేము చెక్ చేసిన తర్వాతనే ఉపయోగం చేయాలి అని మాత్రం చెప్పడం జరిగింది సేఫ్టీ అధికారులు। జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక ఇచ్చింది। మేడిగడ్డ బ్యారేజ్ ప్లానింగ్ డిజైన్ సరిగా లేదంటూ సేఫ్టీ అథారిటీ చెప్తోంది। మొత్తం బ్యారేజ్ని పునాదుల నుంచి తొలగించి మళ్ళీ నిర్మించాలంటోంది సేఫ్టీ అథారిటీ। ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది। ఈ